ఓకే రైట్ గుడ్ మార్నింగ్ నేను విద్య ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు ఎవరి లక్ష్యం వారిదే మంత్రులపై కేంద్ర సంస్థల గురి ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా ముఖ్య నేతలపై సి దృష్టి రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్చల్ తర్వాత ఎవరి వంతు అనే చర్చ కూడా నడుస్తుంది రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల కలకలం సృష్టిస్తున్నాయి ఓవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు ఇంకోవైపు ఢిల్లీ మద్యం కేసు మధ్యలో ఐటీ ఈడీ దాడుల విచారణలో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న వాతావరణం నెలకొంది అంటూ వార్తను చూడొచ్చు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఐటీ దాడులకు సంబంధించిన వార్తను అయితే ఇక్కడ చూడొచ్చు ఐటీ ఈడీ దాడులపై ఏం చేద్దాం సీఎం కేసీఆర్ ఆరా తీసినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు సీఎం కేసీఆర్ మంగళవారం అందుబాటులో ఉన్న మంత్రులు నేతలతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ ఆదాయ పన్ను శాఖల వరుసదారులపై చర్చించారు మంత్రి మల్లారెడ్డిపై ఐటీ పంజా మంత్రి ఇల్లు కళాశాలలు కుటుంబ సభ్యులు ఇళ్లలో సోదాలు సన్నిహితులు భాగస్వాములు నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు అంటూ కూడా చూడొచ్చు ఐదు కోట్ల నగదు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు ఇక మంత్రి సోదరుడు మంత్రి అల్లుడు ఇంట్లో సోదాలు కూడా జరిపినట్టు ఇక్కడ వార్తను అయితే చూస్తున్నాం మరో ప్రధానమైన వార్త దారుణ హత్య పోడు భూముకు అడ్డొస్తున్నారని శ్రీనివాసరావుపై కత్తులతో దాడి చేసిన గొంతు కోయలు గొంతు కోసి అతమార్చిన వైనం పోడు భూముకు అడ్డొస్తున్నారని చంద్రకొండ రేంజ్ అటవీ అధికారి చలమల శ్రీనివాసరావును గొంతు కోయలు దారుణంగా హత్య చేశారు దీనికి సంబంధించి సీఎం దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు యాభై లక్షల పరిహారం సర్వీస్ ఉన్నంత వరకు జీత భద్యాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దోషులను కఠినంగా శిక్ష పడేలా కేసీఆర్ ఆదేశాలు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక మరో వార్త ఇక డబుల్ ఇంజన్ సర్కార్తోటే రాష్ట్ర అభివృద్ధి ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయాలి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే భాజపా రాజకీయ తీర్మానం అంటూ కూడా వార్తను చూడవచ్చు ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రి తలసాని మహమూద్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన మరో వార్తని ఇక్కడ చూడొచ్చు టాటాకు చప్పులకు బెదిరేళం రాజకీయంగా ఎదుర్కోలేకే భాజపా దాడులకు బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ మంత్రి తలసాని మహమూద్ అలీ వ్యాఖ్యలు చేశారు ఇక మరో వార్త ఫుట్బాల్ ప్రపంచ కప్లో పెను సంచలనం అర్జెంటీనాపై సౌదీ అరేబియా విజయం అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఇక మరో ప్రధాన అంశంగా ఆపదలో అడవి బిడ్డలు కొమరంభీం జిల్లాలో సికిల్ సెల్ వ్యాధుల బారిన మూడు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కట్టడికి కదులుతున్న యంత్రాంగం అంటూ కూడా చూడొచ్చు అత్యంత వెనుకబడిన కోలం తోటి ప్రధాన గిరిజన తెగలను తలసిమియా సికిల్ సెల్ వెంటాడుతుంది కొమరంభీం జిల్లాలో గత సెప్టెంబర్లో గిరిజన వసతి గృహాలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు అంటూ కూడా వార్త నైతే ఇక్కడ ప్రచురించారు నిజంగా మరి దారుణం ఇట్లాంటివి చూస్తుంటే దుష్ప్రభావాలు ఏంటి అంటే తలసిమియాకి సంబంధించిన ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో నూట ఇరవై రోజులు వయసుండే ఎర్ర రక్త కణాలు పది నుంచి ఇరవై రోజుల్లోనే చనిపోతాయి ఫలితంగా ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోయి రక్తహీనతకు దారితీస్తుంది తలసిమియా రోగుల్లో రక్తహీనత కణాలు ఉత్పత్తి నిలిచిపోతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సంబంధించిన జన్యులోపం తల్లిదండ్రుల్లో ఉండటం వల్ల బిడ్డకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది తల్లి లేదా తండ్రి ఒకరితోటే జన్యులోపం ఉంటే బిడ్డలు వాహకాలుగానే ఉంటారు లోపం ఇద్దరిలో ఉంటే మాత్రం పుట్టబోయే బిడ్డకు వ్యాధి సంక్రమించవచ్చు వీరి జీవితాంతం రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది నిజంగా మరీ దారుణం ముప్పై రెండు పాయింట్ ఎనభై సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అంటూ మరో ప్రధాన వార్తనైతే ఇక్కడ చూడొచ్చు యాసంగి లక్ష్యాన్ని నిర్దేశించిన నీటి పారుదల శాఖ యాసంగి కాలానికి రాష్ట్రంలో ప్రాజెక్టులు మధ్య తరహా ఎత్తిపోతల పథకాల కింద ముప్పై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది మూడు వందల ముప్పై టీఎంసీల కేటాయింపు రాష్ట్రంలోని నాగార్జున సాగర్ శ్రీరాంసాగర్ మానేరు జూరాల జలాశయాలతో పాటు మధ్య తరహా ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు మూడు వందల ముప్పై టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ చూసినట్టయితే ప్రధాన వార్తగా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లతో ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్ లో అమెజాన్ భారీ పెట్టుబడి ఏటా లభించే ఫుల్ టైమ్ ఉద్యోగులు నలభై ఎనిమిది వేల మంది పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేసరికి రెండు వేల ముప్పై దేశ జీడిపికి తోడ్పాటు అంచనా అరవై మూడు వేల ఆరు వందల కోట్లు నగరం కేంద్రంగా వెబ్ సర్వీసెస్ ఈ రీజియన్ ఏటా నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు రెండు వేల ముప్పై నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి దేశ జీడిపికి అరవై మూడు వేల ఆరు వందల కోట్ల తోడ్పాటు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక ప్రగతిశీల డేటా సెంటర్ హబ్గా తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను అయితే మనం ఇక్కడ చూడొచ్చు దేశంలో ప్రగతిశీల డేటా సెంటర్ హబ్గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసేలా హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ రీజినల్ కోసం అమెజాన్ ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ అన్నారు ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లౌడ్ కం కంప్యూటింగ్ శక్తిని గుర్తించింది ఈ గవర్నెన్స్ హెల్త్ కేర్ పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఏడబ్ల్యూఎస్తో కలిసి పనిచేస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు ఇక ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని అనేక ఎంటర్ప్రైజ్లు స్టార్టప్లు ప్రభుత్వ రంగ సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయంటూ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు ఇక్కడ మ్యామ్ మరో ప్రధాన వార్తగా సంతోష్ ఎందుకు హాజరు కాలేదు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన ఇబ్బంది ఏంటి రాలేకపోతే కనీసం గడువునైనా కోరాలి కదా బీజేపీ నాయకుడికి రాష్ట్ర హైకోర్టు సూటిగా ప్రశ్నించింది అదే వార్తను చూడొచ్చు ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీనా జనార్దన్ ను హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన తర్వాత కూడా విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏమున్నాయని నిలదీసింది సిఆర్పిఎస్లోని నలభై ఒక్క ఏ సెక్షన్ కింద సీట్ నోటీసులు జారీ చేసిన తర్వాత దర్యాప్తును హాజరై తెలిసిన వివరాలను వెల్లడించేందుకు ఇబ్బంది ఏంటి అంటూ కూడా హై హైకోర్టు సూటిగా ప్రశ్నించింది ఇక్కడ చూడొచ్చు వార్తను మనం సింహరాజుకి టికెట్ బుక్ చేసింది నేనే అంగీకరించిన అడ్వకేట్ శ్రీనివాస్ నందుకు ఫోన్పై సమాచారం దాటివేత రెండో రోజు ఐదు గంటల పాటు సాగించిన విచారణ నేడు మరోసారి సిట్ ముందుకు అనుకున్నట్టుగానే ఐటీ సోద టీఆర్ఎస్ నేతలపై మోదీ సర్కార్ కక్ష సాధింపు ఇక మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడులకు సంబంధించిన వార్తను ఈడ నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూడొచ్చు మంత్రి మల్లారెడ్డి ఇల్లు ఆఫీసుల్లో సోదాలు మంత్రి కొడుకులు బంధువుల ఇళ్లలో కూడా అరవై బృందాలతో ఏకకాలంలో విరుచుకుపడ్డ ఐటీ మంత్రికి సంఘీభావంగా తరలిచ్చిన అభిమానులు ఆందోళన వద్దని కార్యకర్తలకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు జనం బోయిన్పల్లిలో ప్రధాని దిష్టిభూమును దహనం చేశారు ఇక్కడ కార్యకర్తలు నినాదిస్తున్న ఫోటోను కూడా చూస్తున్నాం విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్ర చేయాలి బలవంతమైన నాయకుడు ఎ ఎదురు తిరిగిన చోట ఈడీ ఐటీలతో సోదాలు చేయించాలి ఇది కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు అంటూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు మనం ఇక్కడ మరో వార్త ఫారెస్ట్ రేంజ్ దారుణ హత్య శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూడొచ్చు శ్రీనివాసరావుకి యాభై లక్షల ఎక్స్క్రిషియా రిటైర్మెంట్ వయసు దాకా కుటుంబానికి వేతనము కారుణ్య నియామకానికి కింద ప్రభుత్వం ఉద్యోగం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుందనే మనం చెప్పొచ్చు కాదాని గ్రూప్కు ఎల్ఐసి ఆదాను ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి గడిచిన ఏడాది కాలంలో మూడు రెట్లు పెరిగిన ఇన్వెస్ట్మెంట్లు టాటా రియల్ ఎస్టేట్ తర్వాత సంస్థే అధికంగా పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల కంటే ఐదు రెట్లు అధికం అంటూ కూడా వార్తనైతే చూడొచ్చు ఇంకా ఇవి వాళ్ళటి వార్తలు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక